ఏమండి మీ తిండి మరా కాసేపు కట్టేయండి, అలా పీకి మింగేయొద్దు, ఆనక కావాల్సినవి తినొచ్చు. ఒక గంట సేపు కుదురుగా డిగ్నిఫైడ్ గా ఉండండి, నా పరువు తీకండి. నమస్కారం మేడం, నమస్కారం. రండి. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే. బర్త్డే నాది కాదండి, మా వారిది. ఓహ్, ఐ సీ మీ దే. సారీ, సో సారీ. ఐ మీన్ అంటే. రండి. నమ్మరు గాని మేడం, మా ఇంట్లో ఎప్పుడు మీ మాటే మీ సంగతి. హలో, రండి. నమస్తే దీవి గారు, అమెరికా నుండి వచ్చేసారా? నమస్తే. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. బర్త్డే నాది కాదండి, మా వారిది. వీరే. ఎస్ ఆఫ్ కోర్స్. కానీ నదులని సముద్రంలో కలిసినట్టు నమస్కారాలు ఎవరివైనా ఎవరికైనా అన్ని తమ పాదాలు చేరేవే కదా. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. అమ్మో, ఎంత బరువు ఉంది, కాస్త పట్టుకోండి. తెల్లారితే అవసరపడే సరుకులే బిగ్ బిజినెస్ కి మంచి ఉన్నది బంగారు సూత్రం. ఈ టీవీలు ఫ్రిడ్జ్లు రుబ్బురోళ్ళు ఒకసారి కొన్నాడంటే 10 ఏళ్ల దాకా మన ముఖం చూడ్డు. రైట్ సార్. బ్లేడులా అరిగేవి, బట్టలా చిరిగేవి, అప్పడంలా విరిగేవి, బిస్కెట్లా కరిగేవి, ఇదే బెస్ట్ నిత్య కళ్యాణం. మా రాశి బిస్కెట్ ఫ్యాక్టరీ చూడండి, అదర కొట్టేస్తోంది. ఎక్స్క్యూజ్ మీ సార్, రాశి బిస్కెట్ ఫ్యాక్టరీ అమ్మేశాం. సెక్రటరీ, దాని దుప్పతగా మేనేజింగ్ డైరెక్టర్ని నాకు తెలియకుండా అమ్మకాలు జరుగుతున్నాయా? సార్, మేడం గారు అమ్మేశారు. ఈ మధ్య నాకు ఒళ్ళు బాగుండక ఆఫీస్కి వెళ్ళక. అయినా సంతకాలదేముందులేండి, మేడం మాట చాలు. అదే కదా చక్రం తిప్పేది. అఫ్కోర్స్ అఫ్కోర్స్. అంతే కదా మరి. ఆవిడ పద్ధతులు, మేడం డిసిప్లిను, ఆవిడ సాహసం, మేడం ఔదార్యం. ఓహో, ఆ మేడం గారికి నేను మగుణ్ణి. జాగ్రత్త. నా నవరహాలు, ఈవేళ మీ నాన్నగారి బర్త్డే పార్టీ ఇవ్వడం నిజానికి నీకోసమే. గుట్టుగా ఏ ఆర్భాటమూ లేకుండా నీ స్వయంవరం అన్నమాట. ఏం తినాలో ఏం కట్టుకోవాలో అన్నీ అమ్మే చెప్తుందనుకుంటున్నావు కదూ, ఈవేళ అంతా నీ ఇష్టమే. అదిగో దేవకన్యల్లాంటి అమ్మాయిలు నలుగురు వచ్చారు, వాళ్ళని చూడు, కబుర్లు చెప్పు. నలుగురు కోటీశ్వర్ల బిడ్డలే, వాళ్లలో నీకు ఎవరు నచ్చితే వాళ్లతోనే పెళ్ళి. తెలిసిందా? చూడు, ఈ సంగతి వాళ్ళకు కూడా తెలీదు, నువ్వు నేనే జడ్జీలం. భలే భలే, వాళ్ళకు కూడా తెలీదా? అంటే స్వయంవరం మనదే అన్నమాట. మీ పేరేమిటి? మేఘదీప. వర్షపుష్ప. లోహిత. అప్పర్ణ. మీ పేర్లకు మీకు అర్థం తెలుసా? అవన్నీ మోడర్న్, 21st century. అయినా పేర్లకు అర్థం ఏమిటి? మేఘదీపం అంటే మెరుపు, వర్షపుష్పాలు అంటే వడగళ్ళు, లోహిత అంటే ఎర్రపిల్ల, అపర్ణ అంటే పార్వతి. పార్వతి అంటే పర్వతుడనే కొండరాజు కూతురు. అంచేత ఇవన్నీ మోడర్న్ కాదు, ఓల్డ్, వెరీ వెరీ ఓల్డ్. బట్ ఓల్డ్ ఈజ్ గోల్డ్. నీ పేరు కొత్తదా? కొత్త, పాత, నేడు, రేపు, ఎల్లుండి, ఎవర్ గ్రీన్, వీర వెంకట సత్య లక్ష్మి సుబ్రహ్మణ్య సుభద్ర రాజేంద్ర, IVVSNSSRXYZ. అదిగో మా నాన్న. యు మీన్ యువర్ డాడీ? లేకపోతే మీ డాడీయా? నాన్న, మీట్ మై న్యూ మబ్బు వడగళ్ళు ఎర్రపిల్ల. నాన్న, వీళ్ళకి కన్నంబ కాంచనమాల నాగయ్య ఎవ్వరు తెలీదట. మనకు చిరంజీవి వెంకటేష్ తెలుసా ఏమిటి? ఏమమ్మా, నువ్వేం చదువుకున్నావు? వంటొచ్చా? చిరుబాబు గారు, చిరుబాబు గారు, మేడం పిలుస్తున్నారు, కేక్ కట్ చేయట. రండి రండి. రానా, నువ్వే కదా కేక్ కట్ చేయాలి. రాగరా. మేడం రమ్మంటున్నారు. ఏరీనా, మిమ్మల్ని ఎరండి. అబ్బా, ముందుకు రండి. బర్త్డే నాది కాదు, మీది కదా, రండి. మెరీ హ్యాపీ బర్త్డే.
బాబు నాన్నకు చేత కాదు, నువ్వు నీట్ గా కట్ చేయ్. నాకెందుకురా ఇవన్నీ, అమ్మగారికే నైవేద్యం పెట్టండి, పుట్టినరోజు ఆవిడది. అడుగు వారసుడు వస్తున్నాడు. అవునరా, ఇది స్వయంవరం పార్టీరా, నా పుట్టినరోజుది కాదు. పొద్దుటే అనుకున్నా, ఎప్పుడూ లేని నాకింత వైభవం ఏమిటి అని. ఎన్నడూ చచ్చిన వాడికి ఈనాడు పుట్టినరోజు పండగ పెట్టరా లేకపోతే? పోతారేరా, నాకు లేని సిగ్గు మీకెందుకు? ఉండండి, ఉండి వినండి. ఇంతకాలం నన్ను పోషించారు, ఇప్పుడు నాకు వారసుడు కూడా తయారయ్యాడు. ఒప్పగింతలు పెట్టద్దు. బతుకంతా వంటిట్లోనూ తోటలోనూ నాలాగా మింగటానికి ఇదిగో వీడే. అమ్మగారికి ఉజ్జయిన కోడలు రేపో మాపో దిగుతుంది, మీకేం భయం లేదు. నానా, నీకు పౌరుషం ఉంటే పోరా, ఈ కొంపలోంచి పారిపో. రే, ఉన్న నాళ్ళు ఉండను. ఈ పుట్టినరోజు నాడు తండ్రిగా నేను నీకు ఇచ్చే కానుక ఈ బతుకంతటికి ఈ సలహా ఒక్కటి. నా మాట నమ్ము, ఇవాళ పార్టీకి వచ్చిన అమ్మాయిలెవ్వరూ నిన్ను చూసి కాదు వస్తా, నీ డబ్బు చూసి వచ్చారు. పెళ్ళి నీకు కాదురా, వాళ్ళ బట్టల మిల్లుకి మన నూలు మిల్లుకిను. ఒక్కతైనా నిన్ను సరిగ్గా చూసిందిరా, నీతో మనసు పెట్టి మాట్లాడిందిరా. కళ్ళు నీకేసి, చూపులు ఆవిడకేసి, అమ్మగారు బొమ్మగారు మేడం మేడం ఇదే కాదు అంటకం. అదేమిటన్నా మన అమ్మకు మర్యాద? నాకు మర్యాద జరగలేదని కాదు, నీకు జరగదని భయం. ఒరే, నీకు నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా నించున్న పడంగా పారిపో. అమ్మ నాన్న ఆస్తి పాస్తి అన్నీ మర్చిపో. బయటికి పోయి కష్టపడి ఏదో ఒక పని చేసి ఒక రూపాయి సంపాదించుకో. ఏ పని దొరక్కపోతే దొంగతనం చెయ్యి, అడుక్కు తిను. నువ్వు గడించిన రూపాయితో నీకిష్టమైన తిండి కొనుక్కు తిను, నీకిష్టమైన అమ్మాయిని పెళ్లి చేసుకో. నీ సంపదని కాకుండా నిన్ను చూసి నిన్నుగా మనసు పడే పిల్లని వెతుక్కో. మనిషివై పుట్టినందుకు మనిషిలా బతుకు. రే కన్న తండ్రి, కడుపు తీపి ఉన్నవాణ్ణి నిన్ను ఇల్లు వదిలి పొమ్మన్నానంటే ఎందుకన్నాను? కాస్త ఆలోచించుకో, పో పారిపో. ఇవాళ నువ్వు పోకపోతే రేపు మీ అమ్మ నీకు పెళ్లి చేస్తుంది. పెళ్లి చేస్తే సార్, ఏ అమ్మగారు తమని రమ్మంటున్నారు. నేను రానన్నానని చెప్పు. సార్. ఏ మళ్ళీ ఏమొచ్చింది? మీరు వస్తేనే కానీ అమ్మగారు భోంచేయని అంటున్నారు. చూసావా, ఇంతే, ఇది నా కర్మ, నాకు తప్పదు. నేను ఆమెను ఎదిరించలేదు, ఎదిరించాలన్న కోరిక లేదు. తెల్లవారేసరికి మళ్ళీ నీ ముఖం చూపించావా? అంతే. కొంచెం కష్టపడితే కోటీశ్వర్ల ఇంటి కోడలు అయ్యే అదృష్టం నీ కాళ్ళ దగ్గరకు వచ్చింది. సందేహించకు, భయపడకు. నీ స్థితి కూడా ఆలోచించుకో. నువ్వు మీ అమ్మ నాన్న పుట్టెడు అప్పుల కింద పడి నలిగిపోతున్నారు, ఇల్లు కూడా వేలనకు వస్తుంది. ఇప్పుడు వచ్చిన అవకాశం అద్భుతం, సింపుల్. ఓ గొప్పింటి అబ్బాయి, అమాయకుడు, డబ్బు మీద విరక్తి పుట్టి అసలు సిసలు ప్రేమ కోసం రోడ్డెక్కుతున్నాడు. అమ్మా, ఇన్నాళ్ళు నువ్వు పెట్టిన అన్నమే తిన్నాను, నువ్వు చెప్పిన బట్టలే కట్టాను. కానీ ఇవాళ నువ్వు తెచ్చే బొమ్మకు తాళి కట్టడం నాకు ఇష్టం లేదు. నాకు కాబోయే భార్యని నేనే వెతుక్కుంటాను. నువ్వు అతనితో మాట కలిపి మనసు గెలిచి పెళ్లి చేసుకోవాలి. నువ్వు ఆ ఇంటి ఇల్లాలు పోయాక నీకు సాయం చేసినందుకు నా కమిషన్ డబ్బులు నేను తీసుకుంటాను, అంతే. రాణి రాజరాజేశ్వరి దేవి గారు అబ్బాయిగా కాదు, వట్టి వరహాల రాజుగా. నా మొహం, నా చదువు, నా గుణం ఇంతే. నన్ను చూసి నన్నుగా ఇష్టపడే అమ్మాయినే వెతుక్కుంటాను. అంతవరకు భేదవాడిగానే నటిస్తాను. ఈ సాహసం నిన్ను నొప్పించిన నిదానం మీద నన్ను మన్నిస్తావని నమ్ముతున్నాను. నన్ను దీవించు. రోడ్డు వెంట నడిచే మీ జంట వెంట చాటుగా మేము వస్తూ ఉంటాం. మీ తిండి వసతి అన్ని ఏర్పాట్లు చూసుకుంటాం. ఇదిగో నీకోసం డ్రెస్సులు, నగలు, అవసర ఖర్చులకి డబ్బులు.
శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. ఏడుపెందుకురా, భయం మీకెందుకురా, నవ్వుతూ టాటా చెప్పండి. చిలకాను ఏడు చెక్కురా. ఇదిగో అమ్మగారు అడిగితే మాకు ఏమీ తెలియదని చెప్పండి. అంతగా అరిచారనుకో ఈ బొంబాయిలు ఉండనో చెప్పండి. చక్కని బంగారు బొమ్మను తాల్చిందారా? థ్యాంక్ యూ మాస్టర్. మాస్టర్ ఆగండి ప్లీజ్. 25 పచ్చడేశారా? కారపడి ఉల్లిగారు చెప్పే గానీ ఇంకా అవ్వలేదట. అమ్మా నాన్న జాగ్రత్త. అబ్బో వేడి జాగ్రత్త. టాటా టాటా. హాయ్ సాబ్, కోయి ఢాబా హే సామ్నే? ఢాబా లేదు, పెంకటి లేదు, కాస్త చూసుకుంటూ వల్లరా అండి. లేనే హోటల్ రోటీ రోటీ చాయ్ ఇడ్లీ ఇడ్లీ ఉప్మా భూకు లగతి హే. నీ భూకు భీమవరంలా ఆకలా? నా దగ్గర ఇడ్డన్ ఉన్నాయి. 25 ఇడ్లీ. అచ్చా దేవు 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 దేవు. అమ్మను ఊరికే పెడతా కానీ నన్ను హైదరాబాద్ దగ్గర తీసుకెళ్తావా? హైదరాబాద్ హైదరాబాద్. అచ్చా ఆవు ఆవు బయట బయట ఆవు ఆవు. మేము చాలా పేదవాళ్ళం అండి, వెరీ వెరీ పువర్. మా ఇంట్లో అందరూ పేదవాళ్లే. మా వంట వాళ్ళు, బట్లర్లు, డ్రైవర్లు, ఐ మీన్ మా బాబు కూడా మీలానే లారీ డ్రైవర్ అనమాట. అచ్చా బహుత్ బహుత్ అచ్చా. చాలా చాలా అచ్చా కదూ. మా నాయనమ్మ చేసి పెట్టింది. మా దగ్గర డబ్బు లేదు కదండి పాపం, నో మనీ. అందుకని ఒరే హైదరాబాద్ వెళ్ళి ఏదైనా ఉద్యోగం చూసుకొని ఈ పాతి గడ్డలు చేసి పెట్టింది. ఏమిటి సార్ బండి ఆగింది? తొయ్యాలా? నేనే ఉత్తరో ఉత్తరో దిగు దిగు. అయితే నేను హైదరాబాద్ తీసుకెళ్ళరా? నేను ఇటు వెళ్ళాలి హైదరాబాద్ ఉస్తరఫ్ జానా. ఉత్తరో ఉత్తరో దిగు దిగు. అదేమిటి సార్ ఇడ్డర్లన్నీ తిని మీరు? ఇంకోలా అరికి పెట్టు దిగు దిగు.